सुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे ॐ गं गणपतये नमः ॐ श्रीमात्रे नमः ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు గోచార ఫలితాలు తెలుసుకుంటున్నామండి. మనం అలా కాకుండా ప్రతి వాళ్ళకి కూడా వ్యక్తిగత జాతకాలు ఉంటాయి. అంటే మేము ఈ డేట్ ఆఫ్ బర్త్లు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు అందరికీ ఉంటుంది. మీ జాతకాలు తెలుసుకోవాలని చెప్పి చాలామందికి అనిపిస్తుంటుంది. జనరల్గా అంటే వ్యక్తిగత జాతకాలు అనేవి లగ్న బలం మీద ఆధారపడి ఉంటుంది. లగ్నాధిపతి ఎక్కడున్నాడు, అలాగే నవాంశులు ఎక్కడున్నాడు, మనకు జరుగుతున్న దశలు ఏంటి, గోచార ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చూడొచ్చండి. సో మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు తెలియజేస్తాను. అంతేకాకుండా రండి, నేను ముహూర్తాలు పెడుతూ ఉంటాను. ఏ ముహూర్తాలు, పెళ్లికి ముహూర్తాలు, ఉపనయన ముహూర్తాలు, అనేక రకాలుగా శుభ ముహూర్తాలు అన్నీ పెడుతూ ఉంటాను. అంటే కారు కొనడానికి కానీ, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా ముహూర్తాలు బ్రహ్మాండంగా పెడుతూ ఉంటానండి. చాలామందికి నేను పెడుతూ ఉంటాను. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్నా, మీ ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, మీరు ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా అందుబాటులో ఉంటానండి. మీకు ఈ ఛానల్ చూస్తున్న అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ఇప్పుడు మనం జనవరి నెల 2022లో ఏ రాశుల వాళ్ళకి, అంటే 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం తులారాశి గురించి తెలుసుకుందాము. మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడు మూడో భావన ఉండడం, ముఖ్యంగానండి గురుదృష్టి, శని దృష్టి ఉంది. అంటే తులారాశి వాళ్ళకి ఈ ప్రభావం వలన, గురుదృష్టి వలన యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడు ఆనందంగా ప్రయాణాలు చేస్తూ ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ బ్రహ్మాండంగా ఉంటారు. ఒకసారి చదివితే పేరు, ఒకసారి ఏం చెప్పినా సరే, చదవడమే కాదు ఏం చెప్పినా గుర్తుపెట్టేసుకుంటారు. అంత తెలివైన వాళ్ళు మీరు. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం మీ రాశి వాళ్ళకి ఉంది. తులారాశి వాళ్ళకి బ్రహ్మాండం. ఇంకా కుజికేతువులండి, ద్వితీయాధిపతి ద్వితీయ స్థానం ఉన్నాడు కదా, కేతువు దగ్గర వచ్చినాడు. అంటే ప్రాబ్లం ఏముంది, బ్రహ్మాండంగా మీ సంపదలు మీకు వచ్చి తీరుతాయి, ధనం మీ చేతికి అంది తీరుతుంది. అంటే మీకు రావాల్సిన సంపదలు మీకు వచ్చి తీరుతాయి. అంతేకాదండి, మీకు చాలామంది సింగర్స్ ఉన్నారు కదా మీ దాంట్లో, తులారాశి వాళ్ళు చాలామంది సింగర్స్ ఉన్నారు, యాంకర్స్ ఉన్నారు, వాళ్ళ వృత్తుల్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే కుజకేతువుల కాంబినేషన్ పర్ఫెక్ట్. కుటుంబంలో కూడా సఖ్యత, అనురాగం, ఆప్యాయతలు కూడా ఖచ్చితంగా మీరంటే ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా మూడో భావం వద్దామండి. మూడో భావంలో కుజుడు 16 నుంచి 17 నుంచి వస్తున్నాడు, రవి ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. మూడో భావం ఏంటి, ధైర్యం. దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉంటారు. దూరం దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడం కాకుండా మీ తోపుట్టువులను కలుస్తారు. అంటే తమ్ముళ్ళు కానీ అన్నయ్యలు కానీ వాళ్ళని కలవడానికి అవకాశాలు ఎక్కువ. అంతే కదండి, రవి గురించి ఏమిస్తారు, శుభవార్త నేటి చేస్తారు, ధైర్యాన్ని ఇస్తారు, ప్రతి పని కూడా స్ట్రాటజీగా చేస్తారు, అనేక రకాలుగా నేను ఉన్నాననే భరోసా ఇస్తారు, శౌర్యం ఎక్కువ. అదేనండి తులారాశి వాళ్ళకి ధైర్యవంతులు అంటారు. అందుకనే రవి గుజుల కాంబినేషన్, రవి కూడా మారిపోతున్నాడు 15 నుంచి. సో రవి 4th భావంలోకి వచ్చేస్తున్నాడు. ఏంటి, మకర రాశిలోకి వస్తున్నాడు. మకర సంక్రాంతి అంటాం కదా ఆ రోజు, ఆ రోజునే మకర రాశిలోకి రవి వస్తున్నాడు కాబట్టి మకర సంక్రాంతి అంటాం. సో ఈ కాంబినేషన్ అంటే కుజ శుక్రుల కాంబినేషన్ వల్ల, అంటే ఏంటి, మీకు ఏమవుతాడు, లగ్న సప్తమాధిపతులు అవడానికి అవకాశం ఉంది. సో వాళ్ళు కూడా ఏం చేస్తారు, మీకు మంచే చేస్తారు. ద్వితీయ మూడో భావంలో దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. ఇంకా 4th భావం కొద్దామండి. 4th భావంలో రవి ఉన్నాడు, 15 నుంచి ఉన్నాడు, అలాగే శని, అలాగే బుధుడు 4th భావంలో ఉండడం వలన, జనరల్గా 4th భావం ఇంతకుముందు ఏం చెప్పాము, అర్ధాష్టమ శని అన్నాం, ఖచ్చితంగా అంతే. కానీ రవి బుధుల కాంబినేషన్ వల్ల ఆ శని ప్రభావం కూడా కొంచెం వరకు తగ్గుతుంది. కానీ శని ప్రభావం శని ప్రభావం కాబట్టి మనం ఏం చేస్తాం, మీకు ఆల్రెడీ తెలుసు, ఇంతకుముందు చెప్తున్నాను, శనీశ్వరుడు పూజ చేసుకుంటాము. ఇంట్లో మనం అమ్మవారికి పూజ చేసుకుంటాము, ముఖ్యంగా అనేక రకాలుగా శనీశ్వరుడు పూజ చేసుకుంటాము. ఒకవేళ గుళ్ళోకి వెళ్తే గుడిలో 11 సార్లు ప్రదక్షిణ చేసుకోవడం, బ్రహ్మ చేసుకోవడం వలన ఆంజనేయ స్వామికి విభూతి, ఏమంటారు దాన్ని, సింధూరం రాయడం వలన, ఇవ్వడం వలన మనకి శని దోషాలు పోతాయి. 4th భావంలో రవి బుధుల కాంబినేషన్ ఏమవుతుందంటే కంఫర్టబుల్నెస్ ఎక్కువ అండి. అంటే మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది, ఇంతకుముందు బాగలేదు కాబట్టి, ఇంతకుముందు బాగలేదని బాగలేదని చెప్పాం. కానీ రవి కాంబినేషన్ ఉన్నాడు, పైగా మీకు బుధుడు కాంబినేషన్ వలన మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది, డెవలప్మెంట్స్ అయ్యి తీరతాయి. ఇంకా కొంతమంది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్న వాళ్ళకి కూడా, తులారాశిలో ఉన్న వాళ్ళకి ఇన్స్టిట్యూషన్స్ చెప్తాను, అంటే విద్యా సంస్థలు కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. విద్యార్థులు కూడా మంచి మంచి విద్యార్థులు చదవడం, వాళ్ళ అభివృద్ధి కలగడం బాగుంటుంది. కానీ కొంతమంది మీకు వీళ్ళు ఉంటారు కదా వ్యవసాయదారులు, వాళ్ళకి కొద్దిగా పంట నష్టం రావడము, సకాలంలో ధనం చేతికి అందకపోవడం జరుగుతుంది శని ప్రభావం వలన. మీరేం చేస్తారంటే, కొంతమంది ఈ నెలలో మాఘమాసం వచ్చేంత వరకు కూడా
గృహాలు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయడానికి పోస్ట్ పోన్ చేయండి, చేస్తారు కూడా. ఎందుకంటే ఈ శూన్యమాసంలో మీరు కొనుగోలు చేయకూడదు. ఇంకా పంచమభావం వద్దాం అండి. పంచమభావ స్థానంలో గురుడు ఉన్నాడు కదా, బ్రహ్మాండం అంటే, బ్రహ్మాండం అంటే గురుబలం పెరిగిపోయింది. ఇంతకుముందు పంచమభావాధిపతి కూడా అష్ట ఫోర్త్ భావంలో ఉన్న పంచమంలో గురుడు ఉండడం వల్ల పుత్ర సంతాన యోగం ఉంటుంది. ఆల్రెడీ సంతానం ఉన్నవాడికి అండి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా పంచమభావం గురుడు ఉండడం వల్ల ఏమవుతుంది, శౌర్యము, ధైర్యము, జ్ఞాపకశక్తి, బుద్ధి బలము, కింద జన్మ పూర్వజన్మ సుకృతము అంటే పుణ్యఫలం. ఈ జన్మలో వచ్చి తీరుతాడు గురుడు. ఈ నెల మీకు వచ్చి తీరుతుంది అంటే మంచిగా జరుగుతుంది. గురుబలం వాళ్ళండి సినిమా రంగంలో ఉంటారు కదా, పంచమభావం సినిమా రంగం కదా, గురుబలం పర్ఫెక్ట్గా ఉంటే మంచి వాళ్ళ వ్యాపార అభివృద్ధి కలిగిస్తాడు. అంతేకాదండి టీవీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా వ్యాపార అభివృద్ధి కలిగిస్తాడు. అందులో యాక్ట్రెస్ కూడా చాలా చాలా మంచి అవకాశాలు, ధనాదాయం చాలా బాగుంటుంది. పంచమ స్థానం ఎక్కడ చెడిపోవాలా అంటే పంచమాధిపతి ఫోర్త్ భావంలో ఉన్నాడు, కొద్ది ఇబ్బంది పెట్టి మరీ ఇస్తాడు. ఆరోభావం కదా, తులారాశి వాళ్ళకి ఆరోభావాధిపతి కూడా గురుడు ఉండడం వలన ఇబ్బంది కలగడానికి అవకాశం లేదు, శత్రు భయం తక్కువ. సప్తమ భావాధిపతి అంటే కుజుడు కూడా మూడో భావంలోకి వెళ్తున్నాడు. సో వివాహాది శుభకార్యాలు మాఘమాసం నుంచి వచ్చినంత చేస్తారు. కానీ మీరు వ్యాపారాలు చేయకపోవడమే, కొత్త కొత్త వ్యాపారాలు చేయకపోవడమే మంచిది. కానీ భార్యాభర్తల మధ్య విషయంలో ఉండి సఖ్యత, అనురాగము, ఆప్యాయత అన్నీ అభివృద్ధి చెందుతాయి. అదృష్టం కూడా బాగుంటుంది, ఇందులో డౌటే లేదు. ఇంకా అష్టమ స్థానం రాహు అండి, ఫోర్త్ భావంలో శని, అష్టమంలో రాహు. ఈ వీళ్ళిద్దరూ కూడా కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది. కానీ రాహు ఏం చేస్తాడు, అప్పుడప్పుడు మాత్రమే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇబ్బంది కలిగిస్తాడు. డాక్టర్ సంప్రదింపులు చేయడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే మీరు రాహు ఉండవలన మెడిసిన్స్ వాడవలసి వస్తుందండి. అలా అందరికీ కూడా కాదు, కొంతమంది ఏజ్డ్ పర్సన్స్గో లేకపోతే కొంతమందికి మాత్రమే కొద్దిగా అష్టమభావం బాగాలేదు, కొద్దిగా వాడు జాగ్రత్తగా ఉండండి. ఇంకా నైన్త్ భావం వద్దామండి. నైన్త్ భావానికి గురుదృష్టి ఉండడం వలన, నైన్త్ భావాధిపతి కూడా బుధుడు కేంద్రంలో ఉండడం వలన చాలా చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా అండి వ్యాపారస్తులకు చాలా బాగుంటుందండి. గురుదృష్టి వలన వస్త్ర వ్యాపారానికి చాలా బాగుంటుంది. గోల్డ్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా వ్యాపార అభివృద్ధి కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకా రకరకాలుగా అవకాశాలు అన్నీ కూడా మీకు తెలుసు. బుధుడు ఏమేస్తాడంటే కమ్యూనికేషన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే టెలికమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, అనేక రకాలుగా వ్యాపారస్తులందరూ కూడా వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా కలిగేట్టు గురుడు చూస్తాడు. వ్యాపారం అయిపోయింది, ఇంకా ఎడ్యుకేషన్ వద్దాం. ఎడ్యుకేషన్ ఖచ్చితంగా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేసి తీరుతారు. ఇంకా ఇంకా నైన్త్ భావానికి గురుదృష్టి వలన కూడానండి ఆల్రెడీ ఎడ్యుకేషన్ సంస్థలు ఉంటాయి కదా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, విద్యా సంస్థలు, వాళ్ళ వ్యాపారాల్లో మంచి మంచి అభివృద్ధి కలగడానికి అవకాశం ఎక్కువ. వాళ్ళకి విద్యా సంస్థలో వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా కలిగి దొరుకుతుందండి. ఇంకా దశమస్థానం కొద్దాం. దశమస్థానంలో రవి చూస్తున్నాడు, శని చూస్తున్నాడు, పర్ఫెక్ట్. ఏం భయపడాల్సిన అవసరం లేదు, మంచి గవర్నమెంట్ జాబ్లు వస్తాయండి. బుధుడు కూడా దశమస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి, మీ రాశికి పైగా మీ తులారాశికి గురుదృష్టి కూడా ఉంది కాబట్టి, శనిదృష్టి ఉంది కాబట్టి విద్యా సంస్థలు అంటే మీన్ మంచి మంచి గవర్నమెంట్ ప్రొఫెషన్ రావడానికి అవకాశం ఉంది. ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్ అనేక రకాల చాలామంది మీరు ఇంటర్వ్యూస్ కూడా చేస్తుంటారు కదా, ఇంటర్వ్యూస్ కూడా మంచి సక్సెస్ఫుల్గా ఉంటారండి. ఒక మాటలో చెప్పాలంటే గవర్నమెంట్ ప్రొఫెషన్ వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరూ కూడా మంచి అభివృద్ధికరంగా ఉంటుందండి. ముఖ్యంగా మీ ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, మీ తులారాశిలో వాళ్ళకి, వాళ్ళు చాలామంది ఇంటర్వ్యూస్ కూడా వెళ్తున్నారు, సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఉంటారు, వాళ్ళు కూడా రండి. మంచి మంచి ఉద్యోగ అవకాశాలు అభివృద్ధికరంగా ఉంటాయి. పోస్టింగ్స్ మాత్రం దూరంగా ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకయ్యా, ఫోర్త్ భావం శని, అష్టమంలో రాహు వలన నూతనంగా ఉద్యోగాలు వచ్చే వాళ్ళందరికీ కూడా మీ ఊళ్ళో కాకుండా దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. అది తప్పదు, చేద్దాం, వెళ్దాం. ఇంకా పదకొండవ భావం చూద్దామండి. గురుడు చూస్తున్నాడు బ్రహ్మాండంగా, పైగా పదకొండవ అధిపతి కూడా రవి బాగున్నాడు కాబట్టి మీకు లాభాలు బ్రహ్మాండంగా చేకూరుతాయి. వ్యాపారంలో కానీ అనేక రకాలుగా అంటే ఉద్యోగపరంగా కానీ ధనం రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. మీకంటే పెద్దవాళ్ళు కూడా మంచి మంచి అభివృద్ధికరంగా ఉంటారు, ఇబ్బంది పడే అవసరం లేదు, అద్భుతంగా రాణించి తీరుతారండి. లాభస్థానం అంత బ్రహ్మాండంగా ఉంది. ఇంకా ఇంకోటి ఏంటంటే సేవకా జనం కూడా మీకు బాగా అంటారండి, ఉంటారు ఇంట బయట కూడా మిమ్మల్ని కనిపెట్టి తీరేవాళ్ళు ఉంటారు. ఇంకోటి ఏంటంటే మీరు చాలా జాలి దయా గుణం గలవారు, ఎదుటి వాళ్ళు కలిపి చేసే తత్వం బాగా ఉంది. ఇంకా మీరు ఇంకేం చేస్తారంటే తీర్థయాత్రల రీత్యా ఖర్చులు ఎలా ఉంటాయంటే తీర్థయాత్రల రీత్యా, లేదా వ్యాపార రీత్యా, అదే ఇంకొక విధంగా ఏంటంటే మీ పుణ్యక్షేత్రాల దర్శన రీత్యా మీకు ధనం ఖర్చు అవుతుంది. కానీ
మీకు ఆరోగ్య రీతి కూడా ధనం ఖర్చు పెట్టవలసి వస్తుందండి. అది డాక్టర్స్ని కన్సల్ట్ చేయండి, మంచిగా మీ ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోండి. ముఖ్యంగా మీరు ఈ నెలలో పూజించవలసిన దేవుడు మీకు తెలుసు అమ్మవారే, గంగదుర్గ అమ్మవారు అవ్వచ్చు, బ్రహ్మరామ అమ్మవారు అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి కూడా అవ్వచ్చు. అనేక రకాలుగా మీరు పూజ చేయడం వలన, పూజించడం వలన, వాళ్ళని కొలవడం వలన అనేక రకాలుగా ఆరోగ్యం నుంచి బయటపడడం ఖాయం. అనేక రకాలుగా మీకు కొన్ని కొన్ని పనులు ఆగిపోతూ ఉంటాయి, అవన్నిటి నుంచి ఖచ్చితంగా బయటపడతారు. ఈ విధంగా చాలా బాగుందండి. ముఖ్యంగా మీకు డ్రెస్ సెన్స్ బాగా ఉంటుంది కదా, ముఖ్యంగా మీరు మీకు డార్క్ కలర్స్ అంటే ఇష్టం, బ్లూ, గ్రీన్, యాష్ కలర్స్, బ్లాక్, ఇవన్నీ కూడా మీకు డార్క్ కలర్స్ బాగా ఇష్టం. కాకపోతే ఏంటంటే వైట్ వాడదండి, వైట్ కూడా బాగానే ఉంటుంది, కాకపోతే మీకు మెరూన్ కలర్ కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది అంతే. సో ఈ విధంగా ఈ నెల మొత్తం కూడా మీకు అద్భుతంగా ఉండాలని, ఈ నెల నుంచి డిసెంబర్ వరకు కూడా అద్భుతంగా ఉండాలని, అనేక రకాలుగా అనేక రంగాల్లో అద్భుతాలు సాధించాలని. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.